హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు మంచి కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే చిన్న బేబీ అంటే క్యూట్ క్యూట్ గా ఒక 3 ఇయర్స్ బేబీకి ఒక లంగా ఎలా కుట్టాలి, చిన్న కింద ఫిల్స్ పెట్టి ఎలా కుట్టాలనే చాలా సింపుల్ మెథడ్ లో అంటే ఒక 10 మినిట్స్ లో అయిపోయేటట్టు చిన్న చిన్న ఫిల్స్ పెట్టి బాడీ లంగా ఎలా కుట్టాలనే దాని గురించి చెప్తామండి. ఈ రోజు మంచి కాన్సెప్ట్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా షేర్ చేయండి. కొత్త ఫ్రెండ్స్, 3 ఇయర్స్ పాపకి బాడీ లంగా ఎలా కుట్టాలో ఇప్పుడు నీకు వివరంగా 10 మినిట్స్ లో చూపిస్తాను. కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా కుట్టండి, కరెక్ట్ గా నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేశానంటే బాడీ డబల్ కట్ చేసుకున్నా చూడండి. డబల్ కట్ చేసుకోవడం వల్ల చిన్న పిల్లలకి చాలా స్టిఫ్ గా నీట్ గా బాడీ లంగా అనేది మంచిగా ఉంటుంది. అయితే దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు తిప్పేసుకోవాలి. తిప్పేసుకోవడం అంటే ఎలా, ఈ చంక భాగం పాదంబంధం, ఈ మెడ పాదంబంధం, షోల్డర్ కుట్టుకోవద్దు, ఓన్లీ చంక భాగం, ఈ మెడ భాగం, ఈ చంక భాగం కుట్టుకొని మనం తిప్పేసుకుని పాదంబంధం కుట్టు పైనుంచి వేసుకోవాలి. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మనం మెడ వైపు కూడా సేమ్ యాజ్ తీసుకుని షోల్డర్ వదిలేసుకోవాలండి. షోల్డర్ లో నుంచి మనం తిప్పేసుకుని దీన్ని కూడా పాదంబంధం ఇలా కుట్టుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ చంక భాగం వేరేది కూడా అలా కుట్టుకోవాలి, సేమ్ యాజ్ తీసుకుని. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న కాట్లు పెట్టుకోవాలండి. ఆ కుట్టు దాకా నేను స్పీడ్గా చెప్తున్నా, మీరు కూడా స్పీడ్గా నోట్ చేసుకోండి, మీ పాపలకు కుట్టుకోండి ముద్దు ముద్దుగా. చాలా ఇలాంటివి చాలా బాగుంటాయండి. బయట ఈ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా వరకు మనకి ఒక లంగా జాకెట్ వచ్చేసి 500 దాకా తీసుకుంటారు. మీరు ఓన్లీ లంగా కుట్టుకోవడం ఈజీగా మీకు వచ్చింది అనుకోండి, బ్లౌజ్ నేను ఈజీగా నేర్పిస్తాను, మీరే చూడండి, మంచిగా నేర్చుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు మన బాడీ అనేది దీన్ని ఇప్పుడు ఇలా తిప్పేసుకుంటున్నాం షోల్డర్ మించి. చూడండి, ఇలా షోల్డర్ మించి మనం ఇలా తిప్పేసుకుందాం. అయితే ఇప్పుడు మనం దీన్ని ఇలా చంక భాగాన్ని కూడా ఒక పావు మనం ఇలా పెట్టుకోవాలి. అయితే ఇంకో ఇంత కుట్టు, ఒక పాదంబంధం కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఇలా కుట్టుకోండి. ఇలా మీరు అంచులు మలిచి కుట్టుకోకుండా ఇలా తిప్పి వేసుకుంటే లంగా చాలా బాగుంటుందండి. పట్టు లంగాలు అంటే ఎంతో కాస్ట్లీ కొనుక్కుంటారు. ఒక్కొక్క లంగా వచ్చేసి 2,000-3,000, చిన్న పాపలకి బర్త్డేలు కానీ, 6 మంత్స్ పాపలకి బారసాలు అని ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా, ఇప్పుడు వాటిని చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు, మగ్గం వర్క్ చేసుకుంటారు. అదే సింగిల్గా మనం ఇలా బాడీ వేసుకోవడం వల్ల, సింగిల్ బాడీ వల్ల బాడీ తొందరగా చినిగిపోతుంది. అదే మనం డబల్ ఇలా లోడ్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, అది చూడడానికి కూడా లుక్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. యాజ్ టీజ్ వెనక కూడా నేను సిక్స్లు వచ్చేటట్టు కట్ చేసుకున్నాను కదా, ఇవి రెండు పార్ట్లు నెక్కులు చంకలు తిప్పేసుకోండి. ఇలా చాలా ఈజీ అండి. ఇలాంటి ట్రిక్స్ మీరు చేస్తూ ఉండాలి, వెంటనే ఇంట్లో చేస్తూ ఉంటే మీ పాపలకి ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటుంటే చాలా బాగుంటాయి. ఇలా కాట్లు పెట్టుకోవాలి, లైట్ గా కాట్లు పెట్టి మళ్ళీ నెక్ వైపు కూడా మన చంక భాగాన్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా పాదంబంధం కరెక్ట్ గా ఉండాలండి. ఆ చంక భాగాన్ని కూడా మనం ఇలా మంచి కత్తెరతో ఇలా కట్ చేసుకుని దీన్ని కూడా రివర్స్ తీసుకుందాం. ఇలా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. బాడీ లంగా మీకు 10 నిమిషాల్లోనే నేను కుట్టి చూపిస్తాను. మనకి బాడీ అంతా రెడీ అయిపోతే కింద ఫిల్టర్లు పెట్టడం పెద్ద పని ఏమి ఉండదండి. మీకు కొద్ది గొప్ప టచ్ అయ్యే ఉంటుంది, కాకపోతే మీకు ప్రతి దాంట్లో ట్రిక్స్ షార్ట్ కట్ అనేది నేను నేర్పుతానన్నమాట తెలిసిన వాళ్ళకి. అదే తెలియని వాళ్ళకైతే బేసిక్స్ నుంచి కూడా ఉన్నాయి మా దగ్గర, నేర్చుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కాజల పట్టి అనేది మన సింగిల్గా ఇలా మడత పెట్టుకోవాలండి, ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి. ఫిక్స్లు పట్టి డబల్గా మలుచుకోవాలి. దీన్ని నేను లోడ్ చేసుకోలేదు, చేసి చూపిస్తాను. మనం ఉక్సులు పట్టి కింది వైపు నుంచి వేసుకున్నాము, వేసుకుని ఇలా డబల్ మలుచుకున్నాం అండి. ఉక్సులు పట్టి లోనకు ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా మలుచుకున్న తర్వాత దీన్ని ఏం చేద్దామంటే మంచిగా కాజల పట్టి మీద దీన్ని ఇలా పెట్టేసి ఉక్సులు పట్టితో కొంచెం దూరం ఒక 2 ఉక్సులు మందం ఉంచేసి పైదాకి ఇలా లాక్ చేసుకుందాం. చాలండి, ఇదైతే మనకు నెక్కు కైతెక్కుతుంది. చాలా నీట్గా ఇలా రబ్ చేసుకుని ఇలా కుక్కు వేసుకోండి. ఒక పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ముందు పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చాలా సులువుగా సింపుల్గా అయిపోయింది చూడండి. లోడింగ్ చేసుకున్నాను నేను, మీరు కూడా ఇలా లోడింగ్ చేసుకోండి.
చాలా నీట్ గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఇలా వేసుకున్నా, షోల్డర్లు జాయింట్ చేసుకున్నా, షోల్డర్లు జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మీద కూడా ఒక కుట్టు వేసుకోండి. ఇలా నీట్ గా తయారైపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకోవడం అనేది అది మీ ఇష్టం అండి. నేనైతే వెనక భాగానికి డాట్స్ వేయను, ముందు భాగానికి చిన్నగా వేస్తాను. వెనక భాగంలో డాట్స్ ఎందుకు వేయనంటే ఉసులు పట్టి కాజాల పట్టి నేను పెట్టాను కాబట్టి ఆ మందం కవర్ అయిపోతుంది. వెనక భాగం వేయాల్సిన అవసరం ఉండదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి లూజును బట్టి. అయితే ఇప్పుడు నేను రెండు కూడా సమానంగా ఇలా డాట్స్ పెట్టుకున్నాను. చూడండి, నేను ప్రతిరోజు 4 టిప్స్ తో మీ ముందుకు వస్తున్నాను. పొద్దున్న పొద్దున్నే ఉదయాన్నే నేను ముందుకు వస్తాను. మంచి వీడియోస్తో వస్తారు, మంచి మంచి బేసిక్స్ చెప్పాను, దాంట్లో మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటాను. చాలా మందికి చాలా ఉపయోగపడుతున్నాయని నేను ఆశిస్తూ అది పెడుతున్నాను. మీరు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే మా దాంట్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని 4 టిప్స్ చూడండి. 4 టిప్స్ అనేది మేము ఇప్పుడు గత 7-8 వీడియోల దాకా పెట్టామండి, మీరు కూడా అవి చూడండి. రోజు కూడా 4 టిప్స్ పెడుతూనే ఉంటాం ఉదయం పూట. అయితే ఇప్పుడు మనం లంగా అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ లంగా చూడండి, దీంట్లో ఒక 2 ఫిల్టర్లు రానియండి, 3 ఫిల్టర్లు రానియండి, మనం జాయింట్ చేసుకోవచ్చు. బాడీ ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే కాటన్దే తీసుకోవాలి. పాలిస్టర్ తీసుకుంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడతారండి, అందువల్ల కాటన్ బాడీ తీసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం నేను బ్లౌజ్కి ఏదైనా డిజైన్ పెట్టడం కోసం ఒక పక్క కొంచెం తీసేసుకున్నాను. ఇలా మీకు బ్లౌజ్ డిజైన్ ఉంటే ఈ ప్యాచ్కి కొంచెం తీసేసుకోండి, లేదంటే మామూలుగా కుట్టేసుకోండి, ఓకేనా? అయితే ఇది మనం ఇలా సెంటర్ కాట్ పెట్టుకుందాం. సెంటర్కి ఇలా చూడండి, ఇలా సెంటర్ పెట్టుకొని దీన్ని మంచిగా ఈ బాడీని ఒక సైడ్ ఇలా కుట్టి వేసుకుందాం. మనకి ఎంత లూజ్ అయితే సరిపోతుందో అటువైపు ఇటువైపు ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకొని ఏదైనా ఎగస్ట్రా వచ్చినా కూడా ఇటువైపుకే వదులుకోండి. మీరు మధ్యలో ముడతలు రాకుండా పచ్చల వైపుకే వదులుకొని దాన్ని కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా వేసేసేయండి. ఒక పక్క లాక్ చేసేయండి. మేము రోజు 4 టిప్స్లో బోట్ నెక్ గురించి, క్రాస్ కటింగ్ గురించి, లాంగ్ ఫ్రాక్స్ గురించి, చిన్నపిల్లల ఫ్రాక్స్ గురించి, ఫ్రంట్ పార్ట్ జాకెట్ గురించి ప్రతి ఒక్క దాంట్లో కూడా 4 టిప్స్ పెడుతూనే ఉన్నామండి. ఉదయాన్నే మీరు అది చూసి ఉదయాన్నే పెడతామండి మేము. 11-12 దాకా అది డౌన్లోడ్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ప్రతిరోజు మేము పెడుతూనే ఉంటాము. అయితే ఇప్పుడు మనం ఈ లంగా పైభాగాన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇది ఎందుకంటే ఈ ప్లేన్ ఉంది కదా, ఇది మనకు అవసరం ఉండదు. దీని వల్ల లుక్ పోతుందండి, అందువల్ల నేను తీసేసుకుంటున్నాను. మీరు కూడా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత కుచ్చి పెట్టడం ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బాడీతో కలిపి కుచ్చి పెట్టుకోండి మీకు వీలైతే, లేకపోతే ముందే కుచ్చి పెట్టి తర్వాత బాడీకి యాడ్ చేసుకోండి. మీకు చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంటే మంచిగా ఒకటే లెవెల్లో పెట్టుకోవాలి కుచ్చి. ఒక ఇంచు కావాలా, చిన్న కుచ్చి కావాలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. పట్టుదానికి ఎప్పుడైనా 1 ఇంచు కంటే పెద్దగా పెట్టుకోవాలండి. లేదా అదే మన నెట్టు టైప్ అది ఇది అనుకోండి, కొంచెం చిన్నగా కుచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని ఖర్చు మందం ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫిల్టర్లు పెట్టుకుందాం. మనం కొంచెం కుట్టి వదిలేసుకుందాం. ఇలా పెట్టుకుంటూ ఉంటుంది మంచిగా కరెక్ట్గా ఫిల్టర్లు. మధ్యలో మనం కాటు పెట్టాం కదా, ఆ కాటు దాకా ప్లస్ ఈ బాడీ మధ్యలో ఈ సెంటర్ పాయింట్ దాకా కలవాలండి. అలా పెట్టే వరకు లోతుగా పెడితే లోతుగా, పలసగా పెడితే పలసగా కుచ్చి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మీ ఇంట్లోనే మీకు మంచిగా అర్థమయ్యేటట్టు మేము చెప్తూ ఉంటామండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు పెడుతూ ఉండండి, నేను కొంచెం నెమ్మదిగా అయినా వీడియో తీస్తూ ఉంటాను. ఇలా అన్ని కుచ్చి సమానంగా పెట్టుకోవాలండి. సెంటర్కి వచ్చేసిందండి, మళ్ళీ ఇంకో వైపు కూడా నేను పెట్టుకుంటున్నాను. అలాగే మీరు కూడా పెట్టుకోండి. ఒకవేళ మీరు సెంటర్కి వచ్చేసరికి ఇంకా కొంచెం మనకి కింద కుచ్చి మందమైంది అనుకుంటే పలసగా పెట్టుకోండి. ఆ బాడీకి సరిపడా లేదు, మంచిగా సరిపోతుందంటే అట్లనే కంటిన్యూ చేయండి. కొంచెం లైట్గా కుచ్చి తగ్గించుకోవచ్చండి. కవర్ కావాలంటే మళ్ళీ మొత్తం విప్పుకొని మొత్తం వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
కంప్లీట్ చేసుకుంటాం. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం లైనింగ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మనం ఏంటంటే ఖర్చు కాన రాకుండా యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేసుకోవాలో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక బార్ మీద మనం చూసుకుందాం, సరిపోతుందా? సరిపోతుంది. అయితే దీనికి ఎంత పడితే అంత మనం లైనింగ్ వేసుకుందాము. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేసినాం కదా మనం, ఇటువైపు అడిగింది కదా. ఈ పై వైపుకి మనం వేసుకోవాలి, పై వైపుకి లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని కూడా కొంచెం వీలైనంత ఫిల్ట్ పెట్టుకొని కొంచెం లూజ్ కోసం లైనింగ్ని కూడా ఇలా మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అది కింది భాగం ఒరిజినల్ ఉంది, పై భాగం లైనింగ్ చేసుకుంటున్నాను బయటికి ఖర్చు పుచ్చుకోకుండా. చిన్న పాపలకి తరచూ ఏంటంటే పట్టు చీరలు, పట్టు జాకెట్లు, పట్టు లంగాలు అనేవి లోడింగ్ చేయకుండా మనం వదిలేస్తాం కదా, అవి ఏమవుతాయంటే మనకి వాళ్ళ కుచ్చుకొని ఏదైనా ఫంక్షన్ వేర్లో ఫంక్షన్కి వెళ్ళినా కూడా బాగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు. పాపం చిన్నపిల్లలకి ఎండ సమ్మర్ సీజన్లో ఇలాంటి పట్టు చాలా ఏనియర్ అనమాట వాళ్ళు. మీకేం వేయాలని ఉంటుంది, వాళ్ళకేమో ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి లోడింగ్లు చేసుకోవాలండి. ఇలాంటి లోడింగ్లు చేసుకోవడం వల్ల పిల్లలకి అవి కుచ్చుకోవు, మీరు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించదు, వాళ్ళు ఏడవరు అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిక్స్ చేసుకోవాలి, కొద్ది ఓపిక చేసుకొని ఇలాంటి చిన్న చిన్న లోడింగ్లు, సైడ్ లోడింగ్లు, హ్యాండ్ లోడింగ్ ఇవన్నీ నేను కూడా చూపిస్తాను. ముందు మీకు ఈ లోడింగ్స్ అనేవి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తానండి. 4 టిప్స్లోనే ఒకసారి నేను చూపిస్తాను, కాకపోతే అది టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఇలా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఇలా ఫిల్టర్లు పెట్టుకుంటూ పోవాలి. మిగతా అది మనం కట్ చేసేసుకుందామండి. ఇలా నీట్గా మనకి మరీ ఎక్కువ మందం ఉన్నా కూడా బాగోదండి, లైట్గా ఏదో అలా లూజ్ కోసం. ఇలా ఫిల్టర్లు పెట్టేసుకుందాం. చాలామంది సిస్టర్స్ మంచిగా అన్నయ్య అని మంచిగా పిలుచుకుంటూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి చెప్పాలన్నా కూడా నాకు మంచిగా ఒక ఇంట్లో మన సొంత మనుషులకు చెప్పినట్టుగా నాకు మంచి ఫీలింగ్ వస్తుందండి. మీరు పెట్టే కామెంట్స్కి నాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్లే నేను టైం తీసి మరీ నేను మీకోసం చెప్తున్నాను. నేను ఎలాగైతే తీసుకున్నానో మీరు అంత ఓపిక్గా అది చూసి మళ్ళీ నాకు మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. నాకు అది ఆ ఆనందం చాలా ఆనందం ఉందండి. ఇలాగే మేము నేర్చుకొని మంచి టైలర్గా ఉండి మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మంచిగా నేను కుట్టానన్నా అని చెప్పొచ్చు మీరు మంచిగా, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా చూడండి చాలా నీట్గా మనకి బయట ఖర్చు కనబడదు. మనకి లోడింగ్ అయిపోయింది, ఇది లోడింగ్ అయిపోయింది, ఇది లోడింగ్ అయిపోయింది, దీని లోడింగ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా గుచ్చుకోకుండా సైడ్ మనం ఇది ఇలా వేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఇలా మనం ఈ రెండు ఉన్నాయి కదా, మన రివర్స్ మంచిగా సీదా మీదనే ఈ రెండు ఖర్చులు ఇలా కుట్టుకుందాం. వన్ సైడ్ మొత్తం చూడండి. ఇలా మళ్ళీ మధ్యలో నుంచి కుట్టుకోవద్దండి, పైనుంచి కుట్టుకుంటేనే ఇది ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోతుంది. చివరికి ఏదో ఒక హాఫ్ పాదం మందం కట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలి. రివర్స్ దాకా వెళ్ళిన తర్వాత దీన్ని రివర్స్ తీసుకున్నాం. లైనింగ్ ఇంకా మనం కుట్టేసుకోలేదండి, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా రివర్స్ తీసుకుందాం. మొత్తం రివర్స్ తీసుకుంటే బాడీతో సహా మనకు రివర్స్ వచ్చేసింది. ఇది లోడింగ్ కూడా అయిపోయింది చూడండి. ఇలా లోడింగ్ అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టాలో అంత లూజ్ పట్టేసుకుని ఇలా కుట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ని లైనింగ్ని అటు పాటు ఇటు పాటు వదిలేయండి. ఇలా వదిలేసి దాని తర్వాత జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఒరిజినల్ పని చూద్దాం. ఇలా నడుము లూజ్ ఎంతవరకు కావాలో అంతవరకు పట్టేసుకొని దీన్ని కూడా ఇలా కలిపి కుట్టుకోండి. మనకి ఇలా లోడింగ్స్ వల్ల చిన్నపిల్లలకి ఈ పట్టు జాకెట్లు, పట్టు చీరలు, ఇది పట్టు లంగాలు ఎంతసేపు కొడుకున్నా కూడా వాళ్ళకి కుచ్చుకోవడం అనేది ఉండదండి, మంచిగా ఫ్రీగా ఉంటారు. ఇలా కుట్టేసుకోవాలండి.
ఈ లైనింగ్ కూడా ఇలాగే మనం జాయింట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా జాయింట్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫిల్ట్ వేసుకోవాలి. ఫిల్ట్ అనేది మనకు టూ ఫిల్ట్స్ అనుకోండి, కొంచెం పై భాగానికి ఇలా వేసుకోవాలండి. ఒకటే ఫిల్ట్ అయితే కొంచెం కిందికి వేసుకోవాలి. ఇది కూడా ఎంత అనేది మినిమం ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుందండి. 3 ఇయర్స్ పాపకి, కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్దగా వేసుకోవాలి. మినిమం వర్క్ వాటికి వాటికి అయితే పైన ఫిల్ట్ వేయకూడదండి, నీట్గా ఉండదు. ఓన్లీ కొంచెం పట్టు వాటికి ఫ్యూచర్ ప్లాన్ కోసం ఒకటి వేసుకోవాలి, మిగిలింది లోన వేసుకోవాలి. బయటికి అయితే వేసుకోకూడదు. రెండు ఫిల్టర్లు వేయడం వల్ల ఆ లంగాకున్న లుక్ పోతుంది. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఒకటి వేస్తున్నాను, మిగతా బారు మొత్తం లోనకి మలచేస్తాను అనమాట. అయితే మనకు పైకి ఇక్కడ వరకు అయితే సరిపోతుందండి. కింది భాగాన్ని మనం లోనకి వేసుకుందాం. ఈ ఫిల్టర్ అనేది నేను 2.5 ఇంచెస్ పట్టుకుని, 2 ఇంచెస్ పట్టుకున్నా సరిపోతుంది. 3 ఇయర్స్ పాపే కదా, 2 ఇంచెస్ పట్టుకుంటే 4 ఇంచెస్ తగ్గిపోతుంది మనకి, డబల్ కదా. అయితే ఇలా చుట్టూ వేసుకుంటాను నేను, చూడండి. ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైభాగం అయిపోయిందండి. నేను చుట్టూ వేసుకున్నాను చూడండి. ఇలా ఫిల్ట్ ఒకటే లెవెల్లో వేసుకోవాలండి. మీకు అర్థం కాకపోతే గుర్తులు పెట్టుకోండి. ఇక్కడ నుంచి కొలతలు అక్కడక్కడ కొలత పెట్టుకుని అక్కడక్కడ టిక్కులు పెట్టుకుని ఫిల్టర్లు వేసుకోండి. నేనేంటంటే ఈ ఫ్లవర్ ప్రకారం నేను వేసుకున్నాను. ఈ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ కలిసింది, ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్, ఇలా ఫ్లవర్ని బట్టి నేను వేసుకున్నాను. మీకు ఇలా వీలైతే ఇలా వేసుకోండి, లేకపోతే గుర్తులు పెట్టుకుని వేసుకోండి. అయితే నేను ఇప్పుడు లోన భాగం మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు నేను లోన మలచేస్తాను. తర్వాతకి మనం ఏముంటుంది లైనింగ్ మనకి లోనకు మలుచుకుని కుట్టడమేనండి. ఇలా మీరు ఫుల్ మీరు బాడీ లంగా ఇలా సులువుగా 10 నిమిషాల్లో కుట్టుకోవచ్చండి ఇంట్లోనే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు. అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేయండి. అదే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.